విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మీ సత్యవాక్యాన్ని మీ పిల్లలకు వినిపించడానికి మీరు చేసిన ఈ గొప్పదైన మేలు కొరకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించండి. అదేవిధంగా మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మాయందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ ప్రపంచం దేవుణ్ణి నమ్మలేక రకరకాల ఆలోచనలతో రకరకాల మార్గాలలోనికి వెళ్ళిపోయిందన్న సత్యం వాస్తవం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది అది చాలా ప్రధానమైన ఘట్టం, చాలా గొప్పదైన విషయం. ఆ గొప్పదైన విషయాన్ని చాలామంది తృణీకరించారు, ఎందుకో ఆయనను నమ్మలేకపోయారు. చాలామంది ప్రభువును నమ్మలేకపోయారు, చాలామంది సత్యాన్ని గ్రహించలేకపోయారు, చాలామంది సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు, చాలామంది వాస్తవాలకు దూరంగా అవాస్తవాలకు దగ్గరగా వెళ్ళిపోయారు. అలా వాస్తవాలకు దూరంగా అవాస్తవాలకు దగ్గరగా వెళ్ళిపోయిన వాళ్ళు ఈ బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఏమంటున్నారంటే, ఇది ఒక కల్పిత పుస్తకం అంటున్నారు. మీరు ఆలోచిస్తే, నేను తెగించి మాట్లాడుతున్నాను, ప్రపంచంలో ఇంత గొప్ప చరిత్రతో ముడిపడినటువంటి గ్రంథం మరొకటి మనకు కనబడదు. ప్రపంచ దేశాల చరిత్రను, ప్రపంచాన్ని పరిపాలించిన మహామహా చక్రవర్తుల చరిత్రను, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అనేకమైన ప్రాచీన పట్టణాల చరిత్రను, దాని గురించి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన సమస్త మానవాళికి తెలియజేస్తూ నేనున్నాను అని రుజువు చేసినటువంటి ఏకైక మహాదివ్య గ్రంథం ది బైబిల్. అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రియులారా, ఏ సమెత్తు సందేహం కూడా లేదు. ఇక మరో ముఖ్య విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక గ్రంథం రాయబడుతుందంటే ఆ గ్రంథం రాయబడినటువంటి విధానంలో ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. ఈరోజు నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను అనుకోండి, ఆ డాక్యుమెంట్ నేను ప్రిపేర్ చేసినప్పుడు నాకు డేట్ ఉంటుంది. ఆ డేట్ని బట్టి నా డాక్యుమెంట్కి ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దైవ గ్రంథం అనేది ఎప్పుడైతే వ్రాయబడి భక్తుల చేతుల్లోని, కనగా మానవుల చేతుల్లోనికి వచ్చిందో, ఆ దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు గతకాలంలోనే, అనగా గతంలోనే కోడ్ చేయబడి ఉండాలి. అలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు గతంలో కోడ్ చేయబడి ఖచ్చితంగా అది నెరవేరితే, ఖచ్చితంగా అది అన్నట్టుగానే జరిగితే, సున్నైనా పుల్లైనా తప్పిపోకుండా నెరవేరితే అది దేవుని వాక్కు తప్ప మానవుని వాక్కుగా పరిగణించడానికి వీలు లేదు. ఖచ్చితంగా అది ఎవరి వాక్ అయి ఉంటుంది? దేవుని వాక్కే. ఎందుకంటే మానవుడికి భవిష్యత్తు తెలీదు, మానవుడు భవిష్యత్ జ్ఞాని కాడు. భవిష్యత్ జ్ఞాని ఎవరు అంటే దేవుడు ఒక్కడే. దేవుడికి తప్ప భవిష్యత్తును గూర్చినటువంటి అవగాహన మానవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మానవుడంత సమర్థుడు కాదు, మానవుడికంత జ్ఞానము లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మానవుని ఉద్దేశించి, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. రేపేమి సంభవించునో నిజంగానే మీకు తెలీదు. దేవుడు చెబుతున్నాడు రేపేమి సంభవించునో మీకు తెలీదు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. ఇది మానవుని గురించి దేవుడు చెబుతున్నటువంటి సత్యం. మరి దేవుడు తన గురించి తాను చెప్పుకుంటూ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము
తొమ్మిది పది వచనాలు చూద్దాం ప్రియులారా. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి. ఏమంటున్నాడు? చాలా పూర్వమున జరిగిన వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే, కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే, ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ తెలుసా ఇది, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్! మళ్ళొకసారి చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ మాటలు. ఏమంటాడంటే ఆయన, చాలా పూర్వములు జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి, దేవుడని నేనే, నన్ను పోలినోడు ఎవడూ లేడు, నా ఆలోచన నిలుస్తుందని, నా చిత్తమంతయు నేను నెరవేర్చుకుంటానని చెప్పుకొనుచు, ఆది నుండి నేనే, ఐఆమ్, ఓన్లీ ఐఆమ్, ఆయన ఒక్కడే ఏమంటున్నాడట, ఆది నుండి నేనే, కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే, ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను అన్నాడు. చూసారా, దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడను నేను మాత్రమే అంటున్నాడు. నేను మాత్రమే భవిష్యత్తు ఎరిగిన వాడిని. భవిష్యత్తు చెప్పాలంటే నేనే చెప్పాలి. అర్థమవుతుందా? భవిష్యత్తు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. జరగబో వాటిని నేనే చెబుతాను, కలుగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలము నుండి నేనే, ఇంకా జరుగని వాటిని తెలియజేస్తున్నాను, ఇంకా జరుగని వాటిని తెలియజేస్తున్నాను. చూడండి, దేవుని గ్రంథానికి ఉండాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన కొలమానం ఇది. ఇది దేవుని గ్రంథం అంటే ఖచ్చితంగా అందులో గతకాలపు వాస్తవాలు ఉండాలి, భవిష్యత్తును గూర్చి గతములోనే జరుగక మునుపే ముందుగా చెప్పబడినటువంటి ఖచ్చితమైన సంగతులు లిఖించబడి ఉండాలి. అర్థమవుతుందా? అలా లిఖించబడి ఉంటేనే మనం ఇది దైవ గ్రంథం అని కన్సిడర్ చేయొచ్చు. ఐఎమ్ ద గాడ్, ఓన్లీ గాడ్, ఐఎమ్ ద రియల్ గాడ్ అని ఆయన చెబుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, భవిష్యత్తును గురించి నేనే చెప్పాలి, నాకే తెలుసు అంటున్నాడు. ప్రియులారా, ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. క్రైస్తవ విశ్వాస జీవితం ఎంత పటిష్టమైనదో, ఎవ్వడూ కదపలేని అత్యంత అద్భుతమైన విశ్వాస యాత్రలో, ఆ విశ్వాస జీవితంలో మనం ఎలా బలపడాలని దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించిచ్చి వినుట వలన మనకు ఆ విశ్వాసం కలగాలని కోరుకున్నాడో మీరు గ్రహించగలుగుతారు. బైబిల్ గ్రంథం కట్టుకథల పుస్తకం కాదు, కల్పనా కథలు లిఖించబడినటువంటి పుస్తకం కాదు, అది వాస్తవాల సమాహారం. ఒక ముక్కలో చెప్పాలంటే వాస్తవ సంఘటనల సమాహారం. అందులో వ్రాయబడినటువంటి ఎన్నో సంగతులు వాస్తవమైన సంగతులు, కల్పితాలు కావు ప్రియులారా, అవి కల్పిత విషయాలు లేవు ప్రియులారా ఇందులో. అందుకే చెప్తున్నాను, మరి ఏ ఇతర గ్రంథానికి లేని ప్రాశస్త్యం దైవ గ్రంథానికి, బైబిల్ గ్రంథానికి ఉంది అని. భవిష్యత్తును గురించి చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. రేపేమి సంభవించినో మీరు చెప్పగలరా? ఈరోజు మీరు పేపర్ మీద రాసి ఇవ్వగలరా రేపేం జరగబోతుందో? నో, మీ వల్ల కాదది, మీరు చేయలేరు. అలా మరుక్షణం ఏం జరగబోతుందో మీరు చెప్పలేరు, మీరు రాసి ఇవ్వలేరు. అది మీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, ప్రపంచంలో ఏ మానవుని వల్ల కాదు. అలాంటిది రేపటి విషయాలే మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నప్పుడు, మరుక్షణం జరగబోయే విషయాలే మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నప్పుడు, వందల సంవత్సరాల తర్వాత ఏ పట్టణం ఏం కాబోతుందో, ఏ ప్రాంతం ఏమైపోబోతుందో, ఏ దేశం ఏమైపోబోతుందో, ఏ రాజులు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నారో, ఇలాంటి విషయాలు ముందే చెప్పేశాడంటే ఎవరి భక్తిహీనత మీద ఎలాంటి ఫలితం, ఎలాంటి ఉగ్రత దిగిరాబోతుందో ముందుగానే వివరించేశాడంటే అది దైవ గ్రంథం కాక మరే గ్రంథం అవుతుంది?
దాని వెనుకున్నది ఆ ప్రవక్త మాటల వెనుకున్నది దైవం కాక మరెవరు అని అనుకొనక తప్పదు ప్రియులారా. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఇంగ్లీష్లో టైర్ అంటారు, తెలుగులో ఆ ప్రాంతం పేరు తూరు. అందులో పాత తూరు ఉంది, కొత్త తూరు ఉంది. బైబిల్ గ్రంథంలో రెండు తూర్లు మనకు కనబడతాయి, పక్కపక్క ప్రాంతాలు. అక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, తూరు అనే ప్రాంతం, సీదోన్ అనే ప్రాంతం రెండు కూడా మధ్యధరా సముద్రానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు. తూరు మరియు సీదోను, ఈ మధ్యధరా సముద్రానికి పక్కన ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతాలు అత్యంత వాణిజ్య కేంద్రంగా ఆ కాలంలో పిలువబడినటువంటి ప్రాంతాలు. ఎంతో భయంకరమైన వాణిజ్యం అక్కడ జరిగేది. ఒక ముక్కలో చెప్పాలంటే వ్యాపార కేంద్రాలు అని చెప్పొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఒక విషయాన్ని చెప్తా. బైబిల్లో మనకు ఎలాగూ మ్యాప్లు ఉన్నాయి కదా, అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు. ఫస్ట్ మ్యాప్ ఏంటి? అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు. అక్కడికి రెండు ఒకసారి మ్యాప్ తీయండి. అందులో మహాసముద్రము అని మీరు ఆ మ్యాప్ని చూస్తుంటే మీ ఎడమ చేతి వైపు మహాసముద్రం పైన కుప్ర కనబడుతుందా? పైన కుప్ర కనబడుతుందా? అది ద్వీపం కుప్ర, దాన్ని సిప్రస్ అంటారు. ఇప్పుడు కిందకు వస్తే మహాసముద్రం, ఆ కింద చూడండి తూర్ అనే ప్రాంతం కనబడిందా మీకు? కర్మేలు కొండ పైన తూర్ అనే ప్రాంతం చిన్న అక్షరాలతో రాయబడింది, కనబడిందా? నెక్స్ట్ మరో పేజీ తీద్దాం. ఇస్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము, కనబడిందా? రెండో మ్యాప్ మీ బైబిల్లో. రైట్, అందులో కూడా సేమ్ ప్లేస్ చూడండి. పైన సీదోను కింద ఏముంది? తూరు. కనబడిందా? రైట్. ఇప్పుడు మరలా కొత్త నిబంధన కాలపు పాలస్తీనా ప్రాంతానికి వచ్చేయండి, ఆ మ్యాప్కి వచ్చేయండి. కొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్కి వచ్చేయండి. ఇక్కడ కూడా మధ్యధరా సముద్రం ఉంది. అంటే ఈ మ్యాప్లో మహాసముద్రం అని పిలిచారు, ఇక్కడికి వచ్చేసరికి దాని పేరు మధ్యధరా సముద్రం. అక్కడ కూడా చూడండి, ఫస్ట్ సీదోను, తర్వాత సారెపత్తు, కింద ఏంటి? తూరు. ఏమండి, తర్వాత అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు. ఇందులో మ్యాప్ చూస్తుంటే కుడిపక్కన ఎరుషలేము, కింద అరేబియా ఉంటుంది, పైన ఎరుషలేము, ఆ పైన అదే వరుసలో తొలిమాయి తూరు సీదోను ఉంటాయి. ఎంతమంది కనబడ్డాయి? రైట్. ఇప్పుడు ఇదే మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి తూరు అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఒకప్పుడు మహా గొప్పదైనటువంటి వాణిజ్య కేంద్రం, కానీ పాపానికి కేంద్రస్థానంగా. ఈ తూరు సీదోనీలంటే బయలు ఆరాధికులుగా, అషేరాదేవి గుళ్ళు చేసుకుంటూ ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులుగా ఆ కాలంలో ఉండేవారు. అన్య దేవతారాధన బహు ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు తూరు సీదోను ప్రాంతాలు. సీదోనీలు, తూరీలు, ఆ పరిసర ప్రాంత వాసులందరూ కూడా భయంకరమైనటువంటి ఆచారాలలో నిమగ్నమై జీవితాలు గడిపేవారు. అక్కడ ఈ తూరు సీదోను ప్రాంతాలను గురించి దేవుడు ఎంత ముందుగా ఒక స్పష్టమైన మాట దేవుడు తన ప్రవక్త ద్వారా వ్రాయించాడో మీరు చూస్తే యెషయా గ్రంథం 23:15 జాగ్రత్తగా చూడాలి. రెండు తూర్లు నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఇప్పుడు మ్యాప్లో ఎక్కడైతే తూర్ అని కనబడిందో ఆ పక్కనే ఒక చిన్న ద్వీపం కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. చూడండి, అక్కడ మీకు ద్వీపం కనబడుతుంది చూడండి, చిన్న ముక్క కనబడుతుందా? ఒక మ్యాప్ చూపించు. అక్కడ చూడండి, మీకు తూరు కనబడుతోంది, సముద్ర ప్రాంతంలో మరొక భూభాగం కనబడుతోంది. సముద్ర ప్రాంతంలో ఉన్నది ద్వీపం. ఈ తూరును ఆనుకొని ఒక 1/2 మైలు దూరం ప్రయాణం చేస్తే సముద్రంలో సిప్రస్ అనే ద్వీపం ఎలాగైతే ఉందో, అలాగే తూరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి 1/2 మైలు దూరంలో మరో ద్వీపం ఉండేది. ఈ ఒడ్డున అంటే సముద్రపు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భాగాన్ని పాత తూరుగా, లోపల ఉన్నటువంటి భాగాన్ని కొత్త తూరుగా అభివర్ణిస్తారు. రెండు తూరు, రెండు పట్టణాలు. వాస్తవానికి అది ఒక పట్టణమే, కానీ ఒక పతనం తర్వాత మరొకటి అభివృద్ధి చెందింది. సో ఈ రెండింటికి ఏ వినాశనం కలగక మునిపే, మీరు మరలా ఇంకో మ్యాప్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. అది మధ్యలో ఉన్నటువంటి ద్వీపం, అది ఆ చుట్టూ ఉన్నది వాటర్.
ఆ వాటర్ మధ్యలో ఉన్నదంటే ఉన్నది కొత్త తూరు, న్యూ టైర్. ఈ చివర ఉన్నది పాత తూరు, ఓల్డ్ టైర్. అంటే పాత తూరు, కొత్త తూరు, ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోండి. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నది ఒకటే తూరు, మనకు అక్కడ కనబడుతున్నది ఒకటే తూరు. అదే ప్రాంతంలో మరొక ప్రాంతాన్ని వారు డెవలప్ చేసుకున్న ఒక అర్ధ మైలు దూరంలో దాన్ని కొత్త తూరుగా పిలిచేవారు. ఈ లోపల ఈ ఈ ఒడ్డు ప్రాంతంలో ఉన్నదాన్ని, తీర ప్రాంతంలో ఉన్నదాన్ని మాత్రం పాత తూరుగా పిలిచేవారు. ఈ రెండు తూర్లు కూడా మనకి చాలా స్పష్టంగా జియోగ్రాఫికల్గా మనకు కనబడుతున్నాయి. రైట్, ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం వీటికి ఏ విపత్తు ఇంకా సంభవించలా. పచ్చగా కలకల్లాడుతున్నటువంటి తూరు ప్రాంతం, ఇంకా ఆ సముద్ర ద్వీప ప్రాంతంలోని తూరు ఇంకా డెవలప్ కాలేదు. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న తూరు గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే పాత తూరుగా ఏదైతే పిలువబడుతుందో దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అది ఇంకా డెవలప్ కాలేదు. అది ఇంకా డెవలప్ కాకముందు పాత తూరు మాత్రం బాగా డెవలప్ అయింది, గొప్ప వాణిజ్య కేంద్రంగా పిలువబడుతుంది సముద్ర తీర ప్రాంతం. అక్కడ నుంచి అనేక ప్రాంతాలకు వ్యాపారం జరిగేది, వాణిజ్యం జరిగేది, రాకపోకలు జరిగేవి, అమ్మకాలు కొనుగోళ్లు జరిగేవి, ఎగుమతులు దిగుమతులు జరిగేవి. అలాంటి ఒక అద్భుతమైన వాణిజ్య ప్రాంతమే ఈ తూరు. కానీ అది ఎంత డెవలప్ అయిందో అంత పతనావస్థకు వెళ్ళిపోయింది ఆత్మీయంగా. వారు చేస్తున్నటువంటి పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుని మీద యథార్థమైన విశ్వాసం లేదు, దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. వారి మనస్సులో పుట్టే ప్రతి తప్పు సిద్ధాంతాన్ని యథేచ్ఛగా నెరవేర్చుకుంటూ కల్పనా కథలకు కట్టుకథలకు ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల్లోనే నిమగ్నమవుతూ జీవితాన్ని గడుపుతున్నటువంటి దౌర్భాగ్యపు దుస్థితి. ఒక పక్క విస్తారమైన ధనం, ఒక పక్క విస్తారమైన సంపద, ఆ సంపదలో తొలతూగుతున్నారు. దేవుని భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. అలాంటి సిచ్యువేషన్లో యెషయా గారు ముందే ఏం చెబుతున్నారో చూడండి, 23:15. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును అన్నాడు. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఒక ప్రవక్త ముందుగా చెబుతున్నటువంటి ప్రవచనం. ఎన్ని సంవత్సరాల ముందుగానో తెలుసా? దాదాపుగా సుమారుగా 200 ఏళ్ల ముందు చెబుతున్నాడు ఈ ప్రవచనాన్ని. గమనించాలి మీరు, ఆశ్చర్యం ఇది. ఇంకా అవేం సంభవించలేదు, ఇంకా అవేం జరగలేదు. అవేం జరగక మునిపే సుమారుగా 200 ఏళ్ల మునిపే ఈ ప్రవచనాన్ని చెబుతున్నాడు. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా? వేశ్యల కీర్తనలో ఏమనుందంటే, మరువబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము, ఎందుకంటే నువ్వు మరవబడిన వేశ్యవు. వేశ్య మరవబడిందట. అసలు వేశ్య అంటే ఎవరు మర్చిపోరు కదా, ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటుంది. వేశ్య అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? లైమ్ లైట్, అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి. కానీ ఈ వేశ్య కీర్తనలో ఏమని వ్రాయబడిందంటేనట, ఓ మరవబడిన వేశ్య, జనం నిన్ను మరిచిపోయారు, జనం దృష్టిలో నుండి నువ్వు వైదొలగిపోయావు, వారి ఆలోచనల్లో నువ్వు లేవు. అందుకే ఓ మరవబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించు. గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి, నా వైభవాన్ని గుర్తు తెచ్చుకోండి, నా వైభోగాన్ని గుర్తు తెచ్చుకోండి, నేను ఎంత గొప్పగా ఉండేదాన్ని గుర్తు తెచ్చుకోండి, నా చుట్టూ ఎంతమంది తిరిగేవారో గుర్తు తెచ్చుకోండి అని ఓ పట్టణాన్ని వేశ్యతో పోలుస్తున్నాడు ప్రియులారా. ఓ పట్టణాన్ని వేశ్యతో పోలుస్తూ అందరూ వచ్చి నీ మీద పడిపోయేటువంటి నీ వైభవం అంతా కూడా మట్టి కొట్టుకుపోద్ది. 70 ఏళ్ల పాటు నీకు అడ్రస్ ఉండదు, 70 ఏళ్ల పాటు నీకు అడ్రస్ ఉండదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి, 70 సంవత్సరములైన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్టు జరుగును, అనేక కీర్తనలు పాడు, 70 సంవత్సరములంతమును యెహోవా తూరును దర్శించును.
అది వేశ్య జీతమునకు మరల భూమి మీద ఉన్న సమస్త లోకరాజ్యములతో వ్యభిచారము చేయను మరల స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత వేశ్య జీతముగా ఉన్న దాని వర్తకలాభం యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించి వారికి సంతుష్టిచ్చి భోజనమునకు ప్రశస్త వస్త్రములకు ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తుంటే ఇక్కడ ఒక ప్రవక్త యెషయా అనేటువంటి ఒక ప్రవక్త దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వాడై భవిష్యత్తును చెబుతున్నాడు. భవిష్యత్తును చెబుతున్నాడు. ఎప్పటి భవిష్యత్ అంటే ఇది బబులోను సంస్థానాధిపతి ఈ తూరు మీద పడి దండయాత్ర చేసి దానిని కోలద్రోయడానికి ముందు రమారమి సుమారుగా ఒక 200 సంవత్సరాల లోపు ముందే ఈ ప్రవచనాన్ని యెషయా గారు ప్రవచించారు. అంటే సాధారణంగా గ్రంథకర్తల లెక్కల ప్రకారం కొంతమంది గ్రంథకర్తలు 125 సంవత్సరాల ముందు ప్రవచించారని చెప్తారు, కొంతమంది గ్రంథకర్తలు అంతకంటే వెనక కాలమే ప్రవచించారని చెప్తారు. మొత్తం మీద యెషయా గారున్న కాలంలో ఇంకా బబులోను సామ్రాజ్యం లేదు, యెషయా గారి కాలానికి ఇంకా సామ్రాజ్య స్థాపన జరగలేదు. అది జరగక మునుపే బబులోను రాజు ద్వారా ఈ తూరు పట్టణం నాశనం కావటానికి మునుపే, ఆ దండయాత్ర జరగటానికి మునుపే దేవుడు యెషయా ద్వారా వ్రాయించినటువంటి అద్భుతమైన ప్రవచనం. ఇక ఆ శతాబ్దంలో 3 భాగాల పాటు అంటే 70 సంవత్సరాల పాటు, శతాబ్దంలో 3 భాగాలంటే ఒక 70 సంవత్సరాలు, ఈ 70 పాటు అది మరవబడుతుందని మనం ఇప్పుడు చదువుకున్నాం. వేశ్యల కీర్తనలో వ్రాయబడినట్టుగా ఇదిగో ఈ కీర్తన చదవండి అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ 70 సంవత్సరాల తర్వాత పరిస్థితుల గురించి మరో ప్రవక్త మాట్లాడుతున్నాడు. సుమారుగా ఈ తూరు ప్రాంతాన్ని గురించి మాట్లాడినటువంటి ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో 4 ప్రవక్తలు మనకు కనబడతారు. 4 ప్రవక్తలు. ఆ 4 ప్రవక్తలలో మొదటి ప్రవక్త యెషయా గారు ఏం ప్రవచించారో మనం విన్నాం. ఆ ప్రవచనం అచ్చుగుద్దినట్టుగా నెరవేరింది. ఇక రెండవ ప్రవక్త యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు ఏం ప్రవచిస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథం 26:17 మొదటిగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 26:17, వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగునందురు సముద్ర నివాసమైన దానా అన్నాడు. జాగ్రత్తగా మాట అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? సముద్ర నివాసమైన దానా. ఎప్పుడైతే బబులోనీల దండయాత్రలో ఈ మొదటి తూరు ప్రాంతం నాశనం అయిపోయిందో ఆ 70 సంవత్సరాల పాటు అది పాడుగా విడవబడింది. దండయాత్ర జరిగిన తర్వాత 70 ఏళ్ల పాటు అది పాడుగా విడవబడింది. ఆ 70 ఏళ్ల పాటు అది పాడుగా విడవబడిన తర్వాత తర్వాత తిరిగి వచ్చిన వారు ఆ సముద్ర తీర ప్రాంతంలో పట్టణాన్ని డెవలప్ చేయకుండా సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉండిపోయింది కదా, ఒక మొక్క ఉంది కదా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతం, దాన్ని డెవలప్ చేయడం ప్రారంభించారు. సముద్రం మధ్యలో ఉన్నదాన్ని బాగా డెవలప్ చేశారు మరలా ఆఫ్టర్ 70 ఇయర్స్. ఎప్పుడైతే దాన్ని బాగా డెవలప్ చేశారో అప్పుడు మరలా అక్కడ వర్తకం మొదలైంది, మరలా ఆ ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది, మరలా ఆ ప్రాంతం డెవలప్ అయింది. దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు మరలా మ్యాప్ మీద చూడొచ్చు, పాత తూరు కొత్త తూరు, మరలా ఆ ప్రాంతం ఏమైంది, మెల్లిమెల్లిగా మరొక వాణిజ్య కేంద్రంగా మారిపోయింది, మరొక అద్భుతమైన వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. మరి దీని గురించి యెహెజ్కేలు గారు ఏమని ప్రవచిస్తున్నారంటే మీరు జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 26:12 12వచనం చూద్దాం ప్రియులారా. వారు నీ ఐశ్వర్యమును దోచుకుందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు అన్నాడు. అంటే మరలా నీ మీదికి ఉగ్రత రాబోతుంది. మీరు గమనిస్తే ఇంటికెళ్ళిన తర్వాత 26వ అధ్యాయం చదవండి, అలాగే 27వ అధ్యాయం చదవండి, అలాగే 28వ అధ్యాయం చదవండి. ఈ ప్రాంతాన్ని గురించి దేవుడు తన ఉగ్రత ఏ విధంగా ఆ ప్రాంతం మీదకి రాబోతుందో చాలా స్పష్టంగా లేఖనాలలో పొందుపరిచాడు. మనం బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోతాం, యెషయా గ్రంథం ఏదో వ్రాయబడింది, యెహెజ్కేలు గ్రంథం ఇంకేదో వ్రాయబడింది, ఆమోసు గ్రంథం మరేదో వ్రాయబడింది,
జకరియా గ్రంథం ఇంకేదో వ్రాయబడింది అని అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పర్టికులర్గా ఒక ప్రాంతాన్ని లేదా కొన్ని ప్రాంతాలని దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. మెన్షన్ చేయబడినటువంటి ఆ ప్రాంతాల మీదకి ఉగ్రత రాబోతుందని తెలియజేస్తున్నాడు. అది దైవగ్రంథం అయితే ఖచ్చితంగా అవి జరిగి ఉండాలి చరిత్రలో. ఒకవేళ దైవగ్రంథం కాకపోతే అవి జరిగి ఉండడానికి అవకాశం లేనే లేదు. వ్రాయబడినది హిస్టారికల్ ఎవిడెన్స్. ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒక పక్క జియోగ్రాఫికల్ ఎవిడెన్స్, ఒక పక్క హిస్టారికల్ ఎవిడెన్స్, కళ్ళ ముందుకు మనకు కనబడుతున్నటువంటి దివ్యమైన దైవ గ్రంథం. ఇన్ని ఎవిడెన్సులు మన కళ్ళ ముందు ఉండగా ఇది అబద్ధం అని చెప్పగలిగే దమ్ము ఎవడుకుంటుంది? ఇది అబద్ధం అని చెప్పగలిగే శక్తి ఎవడుకుంటుంది? అబ్బాబే ఇదంతా కట్టుకథ అని అనగలిగే క్యాపబిలిటీ ఎవడుకుంటుంది? క్యాపబిలిటీ ఎవడుకుంటుంది? వాస్తవాల సమాహారం అన్నందుకే బైబిల్ని. ఇంటలెక్చువల్స్ కూడా చాలామంది బైబిల్ని నమ్మారు, గుడ్డిగా నమ్మలేదు. హిస్టోరియన్స్ చాలామంది బైబిల్ ముందు తలదించారు, గుడ్డిగా తలదించలేదు. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా చాలామంది బైబిల్ ముందు తలదించారు, గుడ్డిగా తలదించలేదు. వాళ్ళకి ఆ ఎవిడెన్సెస్ దొరికాయి. బైబిల్ చదువుతున్నప్పుడు ఓ హిస్టరీతో ఇంత చక్కగా ముడిపడి ఉంది ఇది, చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను జరుగక మునుపే చెప్పినటువంటి గ్రంథం. యెషయా ఎప్పటివాడు, యెహెజ్కేలు ఎప్పటివాడు. యెహెజ్కేలు కాలానికి ఇంకా ఈ మాట ఎప్పుడైతే చెప్తున్నాడు యెహెజ్కేలు గారు, ఆ కాలానికి ఇంకా ఏం జరగలేదండి. 12వ వచనం మీరు చదువుకున్నారు, 14వ వచనం మీరు చదువుకున్నారు, అలాగే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములు పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను, అనేక జనములను నీ మీదికి రప్పించదను. దీని మీదకి బబులోనీయులు వచ్చారు, కొంత ప్రాంతాన్ని నాశనం చేశారు, కొంత ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు, కొంత ప్రాంతాన్ని పాడు చేశారు. మిగిలిన కొంత ప్రాంతం ఏది, ఆ ద్వీపంలో ఏదైతే కొంత ప్రాంతం ఉండిపోయిందో ఆ ప్రాంతాన్ని పాడు చేయటం వాళ్ళ వల్ల కాలేదు. సో కొంతవరకు మాత్రం వాళ్ళు పాడు చేశారు. తర్వాత బబులోనీయుల తర్వాత గ్రేకీయులు వచ్చారు, గ్రీకు సామ్రాజ్యం గ్రేకీయులు. వాళ్ళ గురించి కూడా దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చాలా స్పష్టమైన మాటలు వ్రాయబడ్డాయి గ్రేకుల రాజును గురించి. ఈ గ్రేకీయులు వచ్చారు, ది గ్రేట్ అలెగ్జాండర్, మీ అందరికీ తెలుసు గ్రీకు రాజు. ది గ్రేట్ అలెగ్జాండర్ అనేవాడు దీని మీద దండయాత్ర చేసినప్పుడు ఆ పాత శిథిలాలు ఏవైతే ఉన్నాయో, ఏవి పాత తూరు పట్టణంలోని శిథిలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద రాళ్లతో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో ఈ 1/2 మైలు దూరంలో ఉన్నటువంటి ద్వీపానికి ఒక బ్రిడ్జి కట్టేశాడు. ఈ అలెగ్జాండర్ ఆ బ్రిడ్జి నిర్మించి ఏదైతే గొప్ప పట్టణంగా పేరుగాంచిందో, ఏదైతే గొప్ప పట్టణంగా పిలువబడుతుందో దాని మీద దండయాత్ర చేశాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? బబులోనీయుల తర్వాత. బబులోనీయులు పాత తూరు మీద పడ్డారు. అది యెషయా గారి ప్రవచనం. 70 సంవత్సరాలు అది విడవబడింది. 70 సంవత్సరాల తర్వాత మరలా కొత్తగా డెవలప్ చేశారు. ఆ తర్వాత గ్రేకీయులు వచ్చారు. బబులోనీయుల తర్వాత మాదీయులు, మాదీయుల తర్వాత పారసీకులు, పారసీకుల తర్వాత గ్రేకీయులు. చూసారా? గ్రేకీయుల తర్వాత రోమీయులు. ఇది ప్రపంచ చరిత్ర. తర్వాత తురుష్కులు. ఇది ప్రపంచ చరిత్ర. ఈ చరిత్రలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ గ్రేకీయులు ఈ నూతన తూరు మీద దండయాత్ర చేసి, ఈ గ్రేకీయుల రాజు ఇంకా రాకమునుపే, ఈ రాజు ఇంకా రాకమునుపే, అది జరగక మునుపే, కొన్ని 100ల సంవత్సరాల ముందే యెహెజ్కేలు ప్రవచన పరిచర్య ప్రారంభించాడు. ఆయన ప్రవచన పరిచర్యలో 3 అధ్యాయాలు ఎంతో స్పష్టమైన వైఖరితో, ఎంతో స్పష్టమైన అవగాహనతో ఎంత చక్కగా రాశాడో మీరు చూడండి ప్రియులారా. అదే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. ఏమనుంది అక్కడ? మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయము, సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకునిచున్నావే, నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. చూసారా?
నీరు సరిహద్దులు ఎక్కడ ఏర్పడ్డాయట? సముద్రముల మధ్య ఏర్పడిను. తర్వాత నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను షనీరు దేశపు సరళ వృక్షపు మానుతో కట్టుదురు. లెబానోను దేవదారుమ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూరమ్రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చి గుంజుమ్రానుకు దంతపు చక్కడపు పని పొదిగి నీకు పీటలు చేస్తారు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేస్తారు. ఇలీషా ద్వీపాల నుండి వచ్చిన నీలదోమర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకుంటావు. తూరు పట్టణమా, సీధోను నివాసులు, అర్వదు నివాసులు నీకు వాడ కళాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడ నాయకులుగా ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ దాని వ్యాపారం గురించి చెబుతున్నాడు. చూడండి 13వ వచనం. గ్రేకీయులు, తుబాలు వారు, మెషకు వారు నీతో నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను ఇత్తడి వస్తువులనిచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. సరుకులు కొనుక్కోవడానికి మనుషులను కూడా ఇస్తారు, బానిసలుగా అమ్ముతారు. వాళ్ళని ఇత్తడి వస్తువులు ఇస్తారు, నీ సరుకులు కొనుక్కుంటారు. తొగర్మావారు గుర్రములు, యుద్ధాశ్వములు, కంచరగాడిదలిచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. ఒకప్పటి ప్రాచీన డెవలప్మెంట్ ఏరియా, వెల్ డెవలప్డ్ ఏరియా, బాగా డెవలప్మెంట్ అయిపోయినటువంటి ప్రాంతం అప్పట్లో అది. అనేక దేశాలు ఈ ప్రాంతాల వైపు చూసేవి, ఎందుకంటే ఇది ఒక మహాభయంకరమైన వాణిజ్య కేంద్రం. మామూలు వాణిజ్యంగా జరుగుతుంది అక్కడ. ఎంత వాణిజ్యం జరుగుతుంది చదవండి, ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. తొగర్మావారు గుర్రాలు, యుద్ధాశ్వములు, కంచరగాడిదలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. దదానవారు నీతో వర్తక వ్యాపారం చేస్తారు. చాలా ద్వీపాల వర్తకాలు నీ వశానున్నాయి. వర్తకులు దంతమును, కోవిదారు మ్రానిచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులు కొనుక్కున్నటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారం చేస్తారు. వారు పచ్చరాళ్ళు, ఓదారంగు నూలుతో కుట్టబడిన చీరలు, అవిసెనార బట్టలు, పగడాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. మరియు యూదావారు, ఇస్రాయేలు దేశస్థులు నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు. మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, తైలము, గుగ్గిలము ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. అంటే ఆయా ప్రాంతాలలో ఏవైతే దొరుకుతున్నాయో బైబిల్లో మెన్షన్ చేశాడు, వాళ్ళవి తెచ్చి వీళ్ళ దగ్గర సరుకులు కొనుక్కుంటూ వర్తక వ్యాపారం చేస్తున్నట్టుగా బైబిల్లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కట్టుకథల పుస్తకమా? ఇంత హిస్టరీ మనకి ఏ పుస్తకం ఇస్తుందండి? అనగనగనగనగనగనగా ఒక రాజు, 7 కొడుకులు, 7 చేపలు తెచ్చారు, ఒకటి ఎండింది, మిగిలిన 6 ఎండలేదు, లేకపోతే 6 ఎండాయి, అదొకటి ఎండలేదు. ఇలాంటి కథలు లేవు ఇందులో, కట్టుకథలు లేవండి, కల్పిత కథలు కావివి. ఎంత చక్కటి వాస్తవాలు, ఎంత ఎవిడెన్స్తో కూడినటువంటి మాటలు ఉన్నాయి చూడండి. దైవ గ్రంథంలో ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాశారు. ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇంత చక్కగా రాశారు? ఇంకా చూస్తే కిందకి, దమస్కు వారు హెల్బోను ద్రాక్ష రసమును తెల్లబొచ్చినిచ్చి విస్తారమైన నీ సరుకులు, దినుసులు కొనుక్కుంటారు. దదాను వారు గ్రేకేయులు నూలిచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. ఇనుప పనిముట్టు, కెసయా అను సుగంధ ద్రవ్యాలు నీ సరుకులకు బదులుగా ఇవ్వబడతాయి. దదాను వారు విచిత్రమైన పని గల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముతారు. అరబీయులు, కేదార్ అధిపతులందరూ నీతో వర్తకం చేస్తారు. వారు గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు, మేకలు ఇచ్చిన సరుకులు కొనుక్కుంటారు. వీటినిచ్చి వారు నీతో వర్తకం చేస్తారు. శాభ వర్తకులు, రామా వర్తకులు నీతో వర్తకం చేస్తారు. వారు అతి ప్రశస్తమైన గంధవర్ణాలు, విలువగల నానావిధ రత్నాలు, బంగారం ఇచ్చిన సరుకులు కొనుక్కుంటారు. ఇంకా హారాను వారు, ఇంకా తర్వాత కింద చాలామందిని గురించి మాట్లాడుతూ 25వ వచనానికి వచ్చేసరికి, తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నాయంటాడు. నీవు పరిపూర్ణమైన దానివై మహాగణముగా సముద్రం మీద కూర్చున్నావు అంటాడు. ఎక్కడ కూర్చుందట? ఎక్కడ కూర్చుంది? సముద్రం మీద కూర్చున్నామంటాడు. సముద్రం మీద కూర్చున్నాం. ఇంత స్పష్టంగా దేవుడు వ్రాయించి ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, నీ మీద దెబ్బ పడబోతోంది, సముద్రంలో మునిగి నువ్వు లయమైపోతావు, నిన్ను గట్టు కట్టి కొట్టేయబోతున్నారు, నిన్ను నాశనం చేయబోతున్నాను, నీ మీదకి నేను ఉగ్రతను పంపించబోతున్నాను. అనేక మందిని పంపిస్తానన్నాడుగా యెహెజ్కేలు గ్రంథం 26:3 చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయురితిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను.
అందులో బబులీనులు బబులోనీయులు ఉన్నారు, గ్రేకీలు ఉన్నారు, తర్వాత రోమీయులు ఉన్నారు, ఆ తర్వాత తురుష్కులు ఉన్నారు. ఇలా చాలామంది ఈ తూరు పట్టణం మీద దండయాత్ర చేశారు. ప్రియులారా, దండయాత్ర చేసి దాన్ని ముట్టడి దెబ్బగా చేసి దానిని పతనం చేసేశారు, పతనం చేసేశారు. అది పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. కానీ ఒకప్పుడు చాలా వైభవోపేతంగా ఉండేది. ఆ తర్వాత అధ్యాయంలో తూరు అధిపతిని గురించి కూడా మాట్లాడతాడు. నువ్వు పొగరికిపోయావని చెప్తాడు. నువ్వు జ్ఞానవంతుడివే, నీకు చాలా జ్ఞానం ఉంది, కానీ నువ్వు పొగరికిపోయావు, అహంకారంతో వెర్రవీగుతున్నావు, కాబట్టే నిన్ను కింద పడేయబోతున్నానని చెప్తాడు. ఇవన్నీ వాస్తవాలు, వాస్తవాలు. ఎన్ని ప్రాంతాలు అక్కడ మెన్షన్ చేశాడో మీరు చూడొచ్చు. ఒకటా రెండా? చాలా ప్రాంతాలు, చాలా ప్రాంతాలు అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు. ఆ సందర్భాలన్నీ చాలా స్పష్టంగా అక్కడ లిఖింపజేశాడు. ఇక మరొక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నటువంటి మాట, మూడో ప్రవక్త ఆమోసు. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. 9వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. చూసారా? ఏనాడు ఆమోసు అండి? యోధారాజైన ఉజ్జియా దినములలో ఇస్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన భూకంపం కలగడానికి 2 సంవత్సరాల ముందు ఇస్రాయేలీలను గురించి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసుకు కనబడినటువంటి దర్శన వివరం. అప్పటివాడు ఆమోసు. అప్పటికింకా వీళ్ళ మీదకి ఏం రాలేదు, ఏ ఉగ్రత రాలా, ఇస్రాయేలీల మీదకి అలాంటి దండయాత్రలు జరగల. అప్పుడే చెప్తున్నాడు ఏమనంటే, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను, శిక్షిస్తాను. ప్రొఫెసీ. తర్వాత ఏలైనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకమును తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, దాని నగరులను దహించి వేయును. అలెగ్జాండర్ ఆ పట్టణాన్ని కాల్చేశాడండి. అలెగ్జాండరు ఆ పట్టణాన్ని కాల్చి పడేశాడు, ముట్టడి వేసి తగలెట్టేశాడు పట్టణాన్ని. అదే చెప్తున్నాడు, నేను అగ్నివేయుదును, దాని నగరులను దహించి వేయును అది అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అప్పగిస్తానని చెప్తున్నాడు. ఇక జకరియా గ్రంథం 9వ అధ్యాయము, ఇక 4వ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. వండర్ఫుల్ కదండి బైబిల్, వండర్ఫుల్ కాదా బైబిల్? ఎప్పటి జకరియా? జకరియా మాట్లాడుతున్నాడు. ఈయన ఎప్పటివాడు? దర్యావేశ వెలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అన్నాడు. ఏ ప్రాంతం అంటే, ఏ పరిపాలనా కాలం? దర్యావేశు పరిపాలనా కాలం. బబులోను చక్రవర్తి దండయాత్ర చేసిన తర్వాత 70 సంవత్సరాలది విడవబడింది. తర్వాత వీళ్ళు మరో ప్రాంతాన్ని ఆఫ్టర్ 70 ఇయర్స్ డెవలప్ చేశారు. ఆ తర్వాత అది సముద్ర మధ్యమందు ఒక చక్కటి పట్టణంగా వెలసిల్లుతోంది, ఒక వ్యాపార కేంద్రంగా వెలసిల్లుతోంది. దెబ్బ మళ్ళీ పడబోతుంది అని యెషయా గారు, యెహెజ్కేలు గారు, ఆమోసు గారు, జకరియా గారు, ఆయా కాలాలకు చెందినటువంటి వ్యక్తులు, వీళ్ళెవరూ కూడా ఈ సంఘటన జరిగే సమయానికి అక్కడ ఉన్నవారు కారు. వారికి ఏం తెలీదు వాస్తవానికి. కానీ వాళ్ళు ఎలా చెప్పగలిగారు? వాళ్ళకి వాస్తవం ఎలా తెలిసింది? ఆ బ్రిడ్జ్ అబద్ధం కాదే? అలెగ్జాండర్ బ్రిడ్జ్ కట్టాడన్నది వాస్తవం. ఆ పట్టణాన్ని తగలెట్టేశాడన్నది వాస్తవం. ఆ పట్టణం మీద దండయాత్ర చేశాడన్నది వాస్తవం. తొలి తూరు మీద బబులోనీయులు దండయాత్ర చేశారన్నది వాస్తవం. దాన్ని ముట్టడి వేశారన్నది వాస్తవం. దండయాత్రలు జరిగాయన్నది వాస్తవం. తర్వాత రోమీయులు దండయాత్ర చేశారన్నది వాస్తవం. తురుష్కులు దండయాత్ర చేశారన్నది వాస్తవం. అదేవిధంగా తూరు పాపం చేసిందన్నది కూడా వాస్తవం. తూరు పాపం చేసిందన్నది కూడా వాస్తవం. ఇన్ని వాస్తవాలు ఇంత చక్కగా పొందుపరిచి, ఇంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించి, వ్రాయించినట్టుగానే వాటిని ఖచ్చితంగా నెరవేర్చి చూపించాడు. ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోలేదు. ఇలా జరగబోతుంది అని దేవుడు చెప్పాడంటే జరిగి తీరాల్సిందే.
ఇది భవిష్యత్తు అని దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సింది. ఇది చరిత్ర, మనం నమ్మాలి. ఇది చరిత్ర ప్రియులరా. ఇంత అద్భుతమైన చరిత్ర జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పట్టణస్థులు బుద్ధి తెచ్చుకున్నారు. భయంకరమైన అపవిత్ర కార్యక్రమాలతో నింపబడిన వారు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలిన తర్వాత వారు బుద్ధి తెచ్చుకున్నారు. కానీ అదే విధమైన దెబ్బలు తగిలిన దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు మాత్రం ఎందుకో బుద్ధి తెచ్చుకోలేకపోయారు. తూరు సీదోను ప్రాంతాలంటే ఒకప్పటి భయంకరమైన అన్యజనాంగ కేంద్రాలుగా, నీతి నియమాలు లేని ప్రజలుగా, విశ్వాసము లేని ప్రజలుగా, యథార్థత లేని ప్రజలుగా బ్రతుకుచున్నటువంటి పరిస్థితుల్లో ఉండేవారు వారు. అలాంటి వారు రియలైజ్ అయ్యారు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మీరు చూడగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, చూసారా అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడట ఆయన? తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని సురఫేనికియా వంశస్థురలిమే, నన్ను కరుణించు అని కేకలు వేస్తోంది. అప్పుడైనా అంటాడు, కేకలు వేస్తుంటే శిష్యులు అంటారు, అయ్యా ఈమె మనం వెంబడొచ్చి కేకలేస్తుంది, అరుస్తోంది, ఏడుస్తోంది, ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఈమెను పంపించేయచ్చు కదా అని ఆయన వేడుకొనగా ఆయన అంటాడు, ఇస్రాయేలు ఇంటి వారే, నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు, వారి కొరకే కానీ అనలేదు. చాలామంది ఏమని వాక్యాన్ని వక్రీకరిస్తారంటే, నేను ఇస్రాయేలుడు కొరకే కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదన్నాడు మీ యేసు అని చెప్తారు దౌర్భాగ్యులు. వాళ్ళకి వాక్యము తెలీదు, వాక్యం చదవడం తెలీదు, వాక్యాన్ని ఉపదేశించడం తెలీదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడం తెలీదు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఇస్రాయేలు కొరకు మాత్రమే వచ్చాను అంటారు, అన్నాడంటారు యేసుక్రీస్తు. అలాగ అనలేదు ఆయన. ఆయన ఏమంటాడు, ఇస్రాయేలీల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఎవరి యొద్దకు పంపబడ్డాను? ఇస్రాయేలీల యొద్దకు పంపబడ్డాను అన్నాడు తప్ప, కేవలం ఇస్రాయేలీల కొరకే పంపబడ్డాను, నేను ఇంకెవరి కొరకు కాదు అని చెప్పలేదు ఆయన. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినందుకు ఆయన అంటాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పాను. ఆయన అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవునుగాకని ఆమెతో చెప్పాను, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూసారా, ఈ తూరు సీదోనుల ప్రాంతం నుండి వచ్చింది. ఇస్రాయేలీలకి ఇంకా బుద్ధి లేదు, ఇస్రాయేలీలకి ఇంకా జ్ఞానం అభ్యసించట్లేదు, ఇస్రాయేలీలకి ఇంకా ఆయన అర్థం కావట్లేదు. కానీ ఒక భయంకరమైన ప్రాంతాలలో బ్రతుకుతున్నటువంటి ఆమె, ఒకప్పటి దేవుని ఉగ్రతకు గురై దెబ్బ మీద దెబ్బతిన్న ప్రాంతాలు, ఇక చిట్ట చివరి దశలో, ఏమీ లేని దశలో, మొత్తం దిగాలైపోయిన పరిస్థితిలో అలా అంతంత మాత్రపు బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల నుండి ఒక ఆమె వచ్చింది. రోమీలు ఆక్రమించేశారు ఆల్రెడీ, అప్పటికది రోమీల ఆక్రమణలో ఉంది ఈ తూరు సీదోను ప్రాంతం. అప్పటికే పట్టణాలు నాశనం అయిపోయిన పరిస్థితి, మరలా అంతంత మాత్రంగా చిన్న చిన్నగా అక్కడక్కడక్కడక్కడ అభివృద్ధి పొందుతున్నటువంటి టైం. ఆ టైంలో ఒక ఆమె వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. మీరు గమనించండి ప్రియులారా, మీరు నమ్మాలి, ఇస్రాయేలీయులు పతనావస్థకు వెళ్ళిపోయారు. తూరు ప్రాంతం ఒకప్పటి భయంకరమైన విగ్రహారాధనతో కూడుకున్నటువంటి ప్రాంతం, అజ్ఞానపు ఆచారాలతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మళ్ళీ విశ్వాసం చిగురించింది. ఎలా చిగురించిందో తెలుసా? అపొస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో సంఘాన్ని కూడా ప్రారంభించాడు. మీరు చూడొచ్చు అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయం వెనకాల అపొస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలను ఒక మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ మీరు చూసుకుంటే చదవండి. ఎక్కడికి వచ్చారట ఈయన? కుప్రకు ఎదురుగా వచ్చి, కుప్ర ఎక్కడుంది కనబడిందా మ్యాప్లో? కుప్ర కనబడిందా మీకు మ్యాప్లో? అపొస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాల్లో కుడివైపున, మీరు చూస్తుంటే కుడివైపున కుప్ర ఉంది చూడండి పెద్ద అక్షరాలతో, కనబడిందా? రైట్. ఆ కుప్రకు ఎదురుగా వచ్చి
దాని ఎడమ తట్టున విడిచి సిరియ వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. తూరు కూడా కనబడింది, ఇందాకే మీరు చూశారు. ఈయన కొప్పరి నుండి వెళ్ళి ఎక్కడ దిగాడట? తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. చెప్పాను కదా, వాడల రేవులు ఉన్నాయి అక్కడ. యొప్పేలో కూడా చాలా గొప్ప అయినటువంటి వాడల రేవులు ఉన్నాయి. నేను వెళ్ళి చూశాను కూడా, యొప్పే ప్రాంతానికి వెళ్ళి ఒక వాడల రేవులు ఉన్నాయి అక్కడ. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని, అక్కడ ఎవరున్నారట? ఆల్రెడీ శిష్యులు ఉన్నారు అక్కడ. కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీ వెరుశలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. అంతట మేము వాడ ఎక్కి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. అక్కడ నుంచి మేము బయలుదేరి కైసరియ ప్రాంతానికి వచ్చేసామని చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకనాటి దెబ్బతిన్నటువంటి పట్టణం తర్వాతి కాలంలో దేవుని పిల్లలకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విశ్వాస సంబంధులు నిలబడేటువంటి పట్టణంగా మారింది. ప్రియులారా, ఒక చరిత్రను మనం అధ్యయనం చేస్తుంటే ఒకే బైబిల్ గ్రంథంలో చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో వాస్తవాలు ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని తర్వాత మరొకటి అందంగా పేర్చబడినట్టుగా మనకు కనబడుతున్నాయి. చూడండి, వారి పూర్వీకులు దేవునికి విరోధులు. సీదోను సంబంధమైనటువంటి యత్బయలు, మీ అందరికీ తెలుసు, యత్బయలు అనేవాడు యజ్బేలు యొక్క తండ్రి, ఆహాబు మామగారు. ఈ సీదోను ప్రాంతాలకు చెందినవాడు. తూరు పైన ఉన్నది సీదోను, తూరు సీదోనుల ప్రాంతాలు, ఇంచుమించుగా జంట నగరాలని పిలవచ్చు వాటిని. అలాంటి ప్రాంతాలు, బయలును ఆరాధించేటువంటి ప్రాంతాలు, అషేరాను ఆరాధించేటువంటి ప్రాంతాలు, అలాంటి భయంకరమైన ప్రాంతాలు దేవుని ఉగ్రతకు గురైపోయాయి. అలా దేవుని ఉగ్రతకు గురైపోయిన ప్రాంతాలలో తర్వాతి కాలంలో వాక్యం విత్తబడింది. అక్కడున్న వారు కొందరు క్రీస్తు వైపు చూడడం ప్రారంభించారు, క్రీస్తును అంగీకరించడం ప్రారంభించారు. తద్వారా వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు చోటు చేసుకుంది, గొప్ప మార్పు చోటు చేసుకుంది. కానీ ఒకప్పుడు వారు ఎందుకో మారలేకపోయారు. ఆ తూరు సీదోను ప్రాంతాల వారు ఒకప్పుడు మారలేకపోయారు. ఒకప్పుడు ఎందుకో వాళ్ళకి మార్పు రాలేదు. ఒకప్పుడు వాళ్ళ జీవితాలు ఎందుకో వెలిగింపబడలేదు. ఒకప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎందుకో అజ్ఞానంలో కూరుకుపోయాయి. తర్వాత 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 దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో ఒక గొప్ప వెలుగు ఉదయించింది. వాళ్ళ బ్రతుకుల్లో ఒక గొప్ప జ్యోతి చిగురించింది. వాళ్ళ ఆలోచనలు మారే, వాళ్ళు దేవుని తొట్టు తిరగటం ప్రారంభించారు. అసలు దేవుని వైపు చూడరు అనుకున్నటువంటి ప్రజలు దేవుని వైపు చూశారు. వీళ్ళు దేవుని పిల్లలు అనుకుంటున్నటువంటి ప్రజలేమో దేవునిని విడిచి వెళ్ళిపోయారు. గమనించాలి, వీళ్ళు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయారు, యూదులైన వారు. కానీ ఆ అన్య ప్రాంతాల వారు క్రీస్తు వైపు చూడగలిగారు. చాలామంది క్రీస్తును ఆశ్రయించగలిగారు, క్రీస్తులో నిలబడగలిగారు, క్రీస్తు కొరకు బ్రతకగలిగారు. ప్రవక్తలుగా కూడా వారు వ్యవహరించినట్టుగా, భవిష్యత్తు విషయాలు చెప్పినట్టుగా మనకి ఇక్కడ అపొస్తల కార్యాల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రియులారా, కాబట్టి ఈరోజు మన ప్రాంతాలలో కూడా, మన దేశంలో కూడా దేవుని యొక్క వాక్యం విస్తారంగా అనేకుల హృదయాలలోనికి వెళ్ళిపోతుంది. అనేక మంది సత్యవాక్యానికి దగ్గర అవుతున్నారు, అనేక మంది హృదయాలు దేవునికి దగ్గర అవుతున్నాయి, అనేక మంది సత్యాన్ని అంగీకరిస్తున్నారు, అనేక మంది సత్యవాక్యమును గైకొని ఆ సృష్టికర్త వైపు తిరుగుతున్నారంటే అది దేవుని యొక్క అపూర్వమైన సంకల్పం. ఇప్పుడు వీళ్ళు అనొచ్చు, మన తాత ముత్తాతలు అనుసరించింది ఏంటి అనొచ్చు. ఎస్, తూరు ప్రాంతాలలో వాళ్ళ తాత ముత్తాతలు దేవునికి విరోధులే. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ భావజాలం వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ నడవడిక వేరు, వాళ్ళకి అసలు విశ్వాస జీవితమే లేదు. కానీ తర్వాతి కాలంలో వారి పితరుల తరం ముగిసిపోయిన తర్వాత, వారి పితరుల శకం ముగిసిపోయిన తర్వాత వీరు సత్యమును గ్రహించగలిగారు, సత్యములో నిలబడగలిగారు, సత్యమును అర్థం చేసుకోగలిగారు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నెరవేరిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఉదయించాయి. ప్రియులారా, వాళ్ళ జీవితాలు ఆలోచనలో పడ్డాయి. ఇది ప్రపంచం అంగీకరించని సత్యం, కానీ బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవం. ప్రపంచం ఒకవేళ ఈ సత్యాన్ని అంగీకరించలేకపోవచ్చు,
కానీ బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా ఎంత ఆధారాలతో కూడుకున్న మాటలు దైవగ్రంథం మనకి మన ఎదురుగా పెడుతుందో. మనం ఎప్పుడు కూడా ఇవన్నీ పట్టించుకోం, మామూలుగా మనకు అవసరమైన వచనాలను చదువుకొని వెళ్ళిపోతుంటాం, మనకు అవసరమైన వచనాలు ఏవో చదివేసుకుని చక్కగా నిద్రపోతుంటాం. కానీ ప్రియులరా, ఇంత గొప్పదైన లోతైన సంగతులు దైవగ్రంథంలో పొందుపరచబడ్డాయంటే మన విశ్వాసపు స్థాయిని దేవుడు పెంచాలనుకుంటున్నాడు. నువ్వు పట్టుకున్న గ్రంథం సామాన్యమైనది కాదు, నువ్వు పట్టుకున్న గ్రంథం కట్టుకథలు, కళ్ళబొల్లి కథలు, కల్పిత కథలు, ఎవడో కూర్చుని రాసేసినటువంటి కథలు ఉన్న పుస్తకం కాదు. నువ్వు పట్టుకున్న గ్రంథంలో చాలా లోతైన అర్థాన్ని స్ఫురింపజేసేటువంటి సంగతులు పొందుపరచబడ్డాయి, చరిత్రతో ముడిపడిన సంగతులు పొందుపరచబడ్డాయి. అవి చదువుతుంటేనే అనిపిస్తోంది ఎంత గొప్ప దివ్య గ్రంథాన్ని నేను చేతులతో పట్టుకుని మోస్తున్నానని, ఎంత గొప్ప ఉన్నతమైన పుస్తకాన్ని నేను కలిగి ఉన్నానని, ఎంత గొప్ప తండ్రిని నేను ఆయన కుమారుని ద్వారా ఆరాధిస్తున్నానని, ఎంత గొప్ప రక్షకుణ్ణి నేను కలిగి ఉన్నానని, ఆయనను నా హృదయంలో కొలుస్తున్నానని, పూజిస్తున్నానని, ప్రేమిస్తున్నానని మీరు గమనించాలి. రాత్రి ఇంత సత్యవాక్కు, ఇంత లోతైన భవిష్యత్ సంబంధమైన సంగతులు వారు పుట్టక మునిపే చెప్పాడు. అందుకే మొట్టమొదట మీ చేత వచనాన్ని చదివించాను యెషయా గ్రంథంలో మాట. ఏమంటున్నాడు మరొకసారి చదువుకుని ముగించుకుంది యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 46:9-10 చాలా పూర్వమున జరిగిన వాటిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నావు? దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవ్వడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు. ఆయన ఆలోచన నిలిచిందా నిలవలేదా? నిలిచింది, అదే మీకు చూపించాను వాస్తవం. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను, ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే, ఐఎమ్ ద వన్, నేనే తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి, ఇంకను జరుగని వాటిని, జరగబోవు వాటిని తెలియజేయుచున్నాను. నేను తప్ప వేరొక భవిష్య జ్ఞాని లేడు. ఇంత అద్భుతమైన స్టేట్మెంట్ మరి ఏ ఇతర పుస్తకాలైనా మనకు కనబడుతోందా? బైబిల్లో తప్ప. ఇంత ఉన్నతమైన స్టేట్మెంట్, ఇంత గొప్పదైనటువంటి స్టేట్మెంట్, ఇంత ధైర్య సాహసాలతో కూడినటువంటి స్టేట్మెంట్ మరి ఎక్కడైనా మనం చూడగలమా? చూడలేము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అలాంటి సత్యవేద గ్రంథాన్ని మనం చేతితో పట్టుకుని నడుస్తున్నాం ప్రియులారా. ఇలాంటి సత్యాన్ని మనం సమాజంలో ప్రకటిస్తున్నాం. ఇది సత్యము అని చెప్పడానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్, జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్. ఇంకా మరిన్ని సంగతులు మిగిలిన 3 దినాలు మనం నేర్చుకుందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభావితబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ మాటలను ఆలోచిస్తూ అర్థం చేసుకుని మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యాన్ని, మిమ్మల్ని కీర్తించగలిగే భాగ్యాన్ని, మీ అందున్న విశ్వాసంలో ఇంకనూ బలపడుతూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అనేకుల హృదయాలు తెరవండి, అనేకుల మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మీరు వ్రాయించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వండి తండ్రి. సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ రేపటి దినాన మీ చిత్తమైతే మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు, నాకు, మా అందరికీ నేర్పించమని ప్రార్థపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే,
సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.